ఇంకొక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు సిఏఏ, ఐటీ, సిబిఐ, ఈడీ వీటితో పాటుగా గుజరాత్లో చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన గురించి కూడా మనం మాట్లాడాలి. అదేంటంటే ఇదిగోండి, బీబీసీ ఇచ్చిన వార్తను ఎందుకు తీసుకుంటానంటే చాలా టాక్టికల్గా పదాలని వాడుతుంది బీబీసీ. ఎలా అంటే, భారతదేశంలో మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మైనారిటీల మీద దాడులు చేస్తూ ఉన్నారు అని చెప్తుంది. అదే పాకిస్తాన్లో అనుకోండి, పాకిస్తాన్లో హిందువుల మీద దాడి చేస్తున్నారని చెప్తుంది. పాకిస్తాన్లో విచిత్రంగా అంటే రెండు రకాల నాలుకల ధోరణి అనమాట. సో బీబీసీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు, దాని ఎజెండా ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, గుజరాత్ యూనివర్సిటీలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో మతం ఇంక్లూడ్ అయింది కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుజరాత్ యూనివర్సిటీ, నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేము చదువు ఎలా పూర్తి చేయాలని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విద్యార్థులు కొంతమంది గుజరాత్ యూనివర్సిటీలో నమాజ్ చేశారు, నమాజ్ చేస్తే కొట్టారు అనేది వార్త. ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఒకరిద్దరిని అరెస్టు చేసినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. పూర్తి సమాచారం అక్కడ ఆయా పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఇవాళ సాయంత్రం లోపల. ఈ లోపల మనం ఎందుకు లేనిపోనివి చెప్పడం, సెన్సిటివ్ ఇష్యూస్ కదా. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు నమాజ్ చేస్తూ ఉండగా కొట్టారు అనేది వార్త అయితే, ఎక్కడ నమాజ్ చేస్తున్నారనేది చూడాలిగా. ఏమండి, ఇప్పుడు ఈ మధ్య ఒక ఫోటో బాగా వైరల్ అయిందిగా, బెంగళూరులో నడి రోడ్డు మీద నమాజ్ చేస్తున్నారు. నడి రోడ్డు మీద ఒక పోలీస్ అధికారికి కోపం వచ్చి అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది కాబట్టి బూట్కాల్తో తన్నాడు, వాళ్ళందరినీ తన్నడం జరిగింది. అది చట్టపరంగా తప్పు. ఆన్ మోరల్ గ్రౌండ్స్ ఇట్ ఈస్ కరెక్ట్. రోడ్డుకు అడ్డంగా ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి నమాజులు చేస్తాము, అది మా హక్కు అంటే ఎలా? ఇక్కడ హాస్టల్లోకి చదువుకోవడానికి వచ్చారు, హాస్టల్లో వారు ఉండే రూమ్స్లో చేసుకోవచ్చు నమాజ్, కానీ వాళ్ళు రూమ్స్లో చేయలే, హాస్టల్ బయట భవనం బయట కూర్చొని నమాజులు చేశారు. అది చూసి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రతి దాంట్లోకి మతం తీసుకురావడం, సెన్సేషన్ చేయటం, తద్వారా ఏదో పబ్బం గడపడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఆటోమేటిక్గా అల్లర్లు జరుగుతాయి. అల్లర్లకు కారణమేంటి, మూల కారణం అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోకపోతే ఈ పైపైన ఈ లేయర్ వార్తలు చదివేస్తాయి. ఇది ఈ శీర్షిక చదివితే మనకేం అర్థం అవుద్ది? ఆటోమేటిక్గా దీన్నే స్క్రీన్ షాట్లు తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. పోలీసులు చెప్తున్న వివరాలు చూడండి. ఇంకొకటి దీనికి మళ్ళీ హైలైట్, జై శ్రీరామ్ అనాలని బెదిరిస్తున్నారంట. అల్టిమేట్గా వాళ్ళు చేస్తున్న తప్పు కాబట్టి విక్టిమ్ కార్డు వాడడానికి జై శ్రీరామ్ అనాలని బెదిరిస్తూ ఉన్నారు. మీరు హాస్టల్ బయట ఓపెన్ ప్లేస్లో, అది ఎవడి సొత్తు కాదు, అది ప్రభుత్వ అధీనమో లేకపోతే ఆ కాలేజ్ ప్రాంగణం అందరికీ విద్యార్థులకు సంబంధించిన ప్లేస్ అక్కడ మీరు నమాజులు చేసుకుంటా ఉంటే అభ్యంతరం చెప్పడం వల్ల ఘర్షణ చోటు చేసుకుంటే ఆ ఘర్షణలో ఇరువైపులా కూడా గాయాలైనప్పుడు ఈ పాయింట్ని వాడుతారు జనరల్గా. ఎక్కడైనా చూడండి, కొన్ని ఈ మధ్య కొంత ఫ్యాషన్ అయిపోయింది దాడులు జరగడం, జై శ్రీరామ్ అనేయడం. ఎవరో దాడి చేయడం, జై శ్రీరామ్ అన్న బ్యాక్గ్రౌండ్లో మనకు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. జై శ్రీరామ్ అనేది ఒక ఉన్మాదపూరితమైనటువంటి పదంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి తీసుకువెళ్తున్నారో చూడండి. రాముడు అంటే సర్వగుణ సంపన్నుడు, సాత్వికుడు, అవసరమైతే తప్ప వీళ్ళు ఎత్తని వాడు. అటువంటి రామనామ స్మరణ చేస్తే ఉన్మాదం వచ్చేస్తుందా? వీళ్ళకి అజీర్తి చేయొచ్చు రామ అని వింటేనే వాళ్ళకు ఒక బూతులాగా అనిపించవచ్చు. సరే, అదంతా పక్కన పెడితే జై శ్రీరామ్ అనాలని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆ ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు చేసినటువంటి ఒక వ్యాఖ్యని, మీడియాకు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది బీబీసీ. బట్ ట్రూత్ ఏంటి? వైస్ ఛాన్సలర్ ఏమన్నారు? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖెడావాలా, మాజీ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్లు బాధిత విద్యార్థులతో మాట్లాడారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించారు. ఈ ఇద్దరు నేతలు ఈ ఘటనను ఖండించారు. గుజరాత్ పోలీసులు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వారు ప్రశ్నించారు. గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజ్ గుప్తా రెండు గ్రూపుల మధ్య ముందు నుంచి విభేదాలు ఉన్నాయి. ఇది పాయింట్ ఇక్కడ హైలైట్ చేయాల్సింది, అంటే పెద్ద పెద్ద అక్షరాలతో చెప్పాల్సినటువంటి హైలైట్ పాయింట్లు ఇవి. రెండు గ్రూపుల మధ్య ముందు నుంచి విభేదాలు ఉన్నాయి, అసలు ఏం జరిగిందనే విషయం విచారణలో తెలుస్తుందని చెప్పేసి వైస్ ఛాన్సలర్ చెప్పినటువంటి, నీరజ్ గుప్తా చెప్పిన వ్యాఖ్య. అలాగే కొంతమంది విద్యార్థులు హాస్టల్ బయట నమాజ్ చేస్తున్న సమయంలో ఆ గుంపుతో వాగ్వాదం జరిగింది, యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ రోజు రాత్రి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ చెప్పిన విషయం ఏంటంటే, 75 మందికి పైగా విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు, రాత్రి సమయంలో కొంతమంది విద్యార్థులు హాస్టల్ భవనం బయట నమాజ్ చేస్తున్నారు, అప్పుడు కొంతమంది వచ్చి అక్కడ ఎందుకు నమాజ్ చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అదే విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది, అది తారాస్థాయికి చేరుకుని ఘర్షణకు తావుతీసింది. పోలీస్ కంట్రోల్ రూమ్కు రాత్రి 10:51 సమాచారం అందిందని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు. అంటే సుమారుగా 10
లేదా 9 అనుకోండి, 9-10 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఘర్షణ, ఆ టైంలో నమాజులు చేయటం, అది కూడా హాస్టల్ ప్రాంగణం బయట. ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులతో పాటుగా ఒకరు శ్రీలంకకు చెందినవారు, మరొకరిది తజికిస్తాన్, ఇలా మొత్తానికి విదేశీ విద్యార్థులు వీరంతా కూడా. ఇప్పుడు దీని కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఇప్పుడు ప్రతి ఒక్క మతస్థుడికి వాడి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. నా విశ్వాసం నాకుంటుంది, నీ విశ్వాసం నీకుంటుంది, కానీ నీ విశ్వాసానికి అంతరాయం కలిగినంత వరకు మాత్రమే ఆ హక్కు. రాజ్యాంగం మనకు కల్పించింది మత స్వేచ్ఛ హక్కు, మత పరిరక్షణ హక్కు. ఇవన్నీ కూడా చెప్తున్న విషయాలు ఏంటి అంటే, పక్కోడిని ఇల్లి పొడవమని కాదు, పక్కోడికి ఇబ్బంది కలిగించాలని కాదు. రోడ్ల మీద చేస్తాం, నడి రోడ్ల మీద చేస్తాం, అర్ధరాత్రులు చేస్తాం, అపరాత్రులు చేస్తాం, కాలేజీ ప్రాంగణాల్లో చేస్తామంటే అనవసరమైనటువంటి వివాదాలు వస్తాయి. వాటిని రాజకీయ నాయకులు మళ్ళీ హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి వాడుకుంటారు. కాబట్టి మనం ఆలోచించాలి, ఇలాంటి విషయాల పట్ల ముస్లిమ్స్ హిందువులు చైతన్యవంతులై ముందుకు కదలాలి, ఖండించాలి. ఒక్కసారి ఆలోచిస్తే చేస్తున్న తప్పు ఎవరిదో అర్థం చేసుకొని వారే దాన్ని ఇది రాంగ్. చాలామంది వివేకవంతులైనటువంటి ముస్లింలు కూడా ఆయన రోడ్డు మీద నమాజులు చేయడం ఏంటి, మసీదులు ఉన్నాయి కదా, దర్గాలు ఉన్నాయి కదా అని చెప్తారు వాళ్ళే. కేవలం కొంతమంది రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు, అజెండాతో కూడుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి వాటికి పాల్పడతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంగ్థెన్ ద ట్రూత్.